వంట అమ్మ చేతి రుచి అయితే చూపించిపోతున్నాను అనమాట సో అమ్మ చేతి వంట ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరికీ తెలుసు అందరికీ వాళ్ళ అమ్మ వంట నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే నాకైతే మా అమ్మ వంట బాగా ఇష్టం అనమాట అండ్ నేను కూడా మా అమ్మ చేసేలాగా ట్రై చేయాలి ట్రై చేయాలి అని చెప్పి నేర్చుకున్నాను నాకు కూడా వచ్చేసింది అనమాట సో ఆషాఢం గోరి నాకు కొంచెం లేట్ అయినా సరే పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే రాజమండ్రి వచ్చాను కదా సో పెట్టుకున్నాను అండ్ రాజమండ్రి ఎందుకు వచ్చాను ఏంటి అన్నది ముందు ముందు వీడియోస్లో మీకే క్లారిటీ ఇచ్చేస్తాను అప్పటి వరకు అయితే సస్పెన్స్ అనమాట సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మా స్టేట్ చుడ్ అనమాట ఇది నార్మల్ డైలీ బ్లాగ్ లాగా అనుకోండి సో వీడియోలోకి వెళ్ళే ముందైతే మరి మన ఫేవరెట్ కృష్ణుడు ఎందుకో నాకు ఇది చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది నేను చాలా టైమ్స్ చూపించాను మీకు ఎవరైనా చూడకపోతే ఇంకా క్లారిటీగా అయితే చూసేయండి చాలా బాగుంటుంది అసలు అండ్ ఇది రాజమండ్రిలోనే తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ అనుకుంటా అరౌండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అంతే అంతకుమించి అయితే లేదు అండ్ రాజమండ్రిలో కాబట్టి ఆ కన్నా వచ్చింది లేకపోతే ఇప్పుడు ఏ చెన్నైలోనో ఏ హైదరాబాద్లో అయితే ఖచ్చితంగా టూ కే త్రీ కే దాటేస్తుంది నాకు తెలిసి అయితే చాలా బాగుంటుంది ఫేస్ అయితే చాలా తలగా ఉంటారనమాట దేవుడు చూడండి ఫేస్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు బాగుంటుంది సో ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి మంచిగా రెసిపీస్ అనేవి ట్రై చేసేయండి మీరు కూడా చాలా బాగుంటాయి సో మీరు కూడా రెసిపీస్ ట్రై చేసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ చేపల పులుసు అయితే పెడుతున్నారు అమ్మ ఆయిల్ అనేది చేపల పులుసుకి కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే మేము తీసుకుంటున్నాము మేమైతే నిజానికి మరీ ఎక్కువ అయితే ఆయిల్ యూస్ చేయము సో అందుకని చెప్పి అమ్మ కొంచెం తక్కువ వేశారు సో ఫస్ట్ ఫస్ట్ ఇలా మెంతులు వేసినట్లయితే చేపల పులుసులో చేపల పులుసు టేస్ట్ అనేది మారిపోతుందనమాట మెంతులు కానీ పొడి కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు సో అది కొంచెం వేగిన తర్వాత ఇలాగ ఆనియన్స్ అనేవి వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి ఒక ఫోర్ అయితే తీసుకున్నాము సో ఇది మొత్తం బాగా మగ్గాలన్నమాట బ్రౌనిష్ వచ్చేంత వరకు ఆనియన్స్ బాగా మగ్గించాలి ఇలాగ మెంతులు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి మీరు కూడా ఇంకా ఎవరైనా మెంతులు తెలీదు అని అన్నవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఇలా బ్రౌన్గా అయితే వస్తాయి అన్నమాట ఆనియన్స్ ఇంకొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేపుకొని ఈలోపు మన ఫిష్కి కొంచెం మ్యారినేట్ చేసుకుందాము ఆయిల్ అనేది ఒక స్పూన్ వేసింది సో ఆయిల్ వేసిన తర్వాత కారం ఫిష్ పులుసులో కారం అనేది చాలా ఎక్కువ పడుతుందండి సో మేమైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసుకున్నాము సో కారం వేసిన తర్వాత పసుపు ఇది మనకి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే చాలు ఎందుకంటే ఆల్రెడీ ఫిష్లో ఫిష్ కడిగేటప్పుడు పసుపు అండ్ ఉప్పు వేసుకొని మంచిగా అయితే నీట్గా కడుక్కున్నాం అన్నమాట వాష్ చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి జీలకర్ర పొడి ధనియాల పొడి రెండు వేసుకున్నాము సో ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఉప్పు అయితే వేసుకొని మొత్తం కొంచెం మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట మనం హ్యాండ్ అయితే యూజ్ చేయక్కర్లేదు హ్యాండ్ యూస్ చేసినా పర్వాలేదు ఇలా అయితే మంచిగా కలిసిపోతుంది సో ఇలా కలిసిపోయింది దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తున్నాము సో ఆనియన్స్ మంచిగా మగ్గాయి సో ఇప్పుడు వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ కొంచెం వేసుకోవాలి కొన్ని మంది పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు అలాగే బెండకాయలు కూడా వేసాను మీరు గమనించినట్లయితే అది జస్ట్ ఎన్నో కాదు ఒక రెండు బెండకాయలు సో అది తీసేటప్పుడు నేను లేనమాట ఎక్కడికో వెళ్ళాను సో దానివల్ల షూట్ చేయడం జరగలేదు సో బెండకాయలు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచి మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఇలాగైతే బౌల్లోకి వేసేసుకుంటున్నాం అన్నమాట సో కొంతమంది పులుసు వేసుకున్న తర్వాత పులుసు మరిగిన తర్వాత ఫిషెస్ వేస్తారు కొంతమంది అయితే ఇలా ఫస్ట్ ఫిషెస్ వేసి తర్వాత పులుసు వేస్తారు ఎలా వేసుకున్నా పర్లేదు మీరు పులుసు ఫస్ట్ వేసుకున్నట్లయితే అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇలా చేసుకున్న వాళ్ళు అలా ఒకసారి ట్రై చేయండి ఎలా అయినా ట్రై చేయొచ్చు సో అలా టూ మినిట్స్ అయిన తర్వాత ఎక్కువ నిమిషం అయితే ఉంచకూడదు ఫైవ్ మినిట్స్ కూడా ఉంచకూడదు సో టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలాగ మనకి తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేసేసుకోవాలి సో చింతపండు పులుసుని ఎక్కువ ఎందుకు అలా ఉంచకూడదు అని చెప్పానంటే మనకి ఫిష్ అనేది బేగా రెడీ అయిపోతుంది కదా సో దానివల్ల పులుసు అనేది వెంటనే వేసేసుకోవాలి సో పులుసు వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం అమ్మ స్టైల్లో తిప్పడం నేను నాకైతే ఇది ఇంకా రాదు నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను అనమాట అలా తిప్పడం ఎక్కడ పడిపోద్దా అని భయం వేస్తుంది సో ఫస్ట్ ఫస్టే కాబట్టి మనకి ముక్కల్ని ఇప్పుడే సర్దరేసుకోవాలన్నమాట తర్వాత అసలు టచ్ కూడా వేయకూడదు జస్ట్ అలా తిప్పుకోవాలి అంతే అండ్ దాదాపుగా పులుసు అయితే కంప్లీట్ అయిపోతుంది అబ్బబ్బా మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది మరి మీరు చూస్తున్నారు కదా మీకు కూడా నోరు ఊరుతుందా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి అండ్ ఇది నచ్చినట్లయితే కూడా కామెంట్ చేసేయండి అండ్ ఇప్పుడు అయితే ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే అలా 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 జల్లేస్తున్నాం అనమాట సో కొత్తిమీర వేస్తే అసలు కూర టేస్టే మారిపోతుందండి అసలు ఒక నైంటీ పర్సెంట్ టేస్ట్ ఉంటే కొత్తిమీర వేస్తే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేస్తే సో మొత్తం ఫైనల్గా చూపించడానికి నేను ఒక్కసారి ఇలా చిన్న క్లిప్ అనేది తీసాను అనమాట నోరు ఊరుతుంది అసలు నిజంగా అయితే చేపల పులుసు సో ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ కర్రీ ఎలా మా అమ్మ స్టైల్లో ఎలా చేస్తుంది అని చెప్పేసి నేను చూపిస్తాను సో చికెన్ కర్రీకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మంచిగా అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకొని వేపేసుకోవడమే ఆనియన్స్ చూసారా ఎంత చిన్న చిన్నగా వచ్చాయో ఇది ఒక కటర్ అనమాట ఆ కటర్ ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లింక్ అనేది ఇచ్చేస్తాను ఆ కటర్ వల్ల మంచిగా చిన్న చిన్నగా వస్తున్నాయి అనమాట చాలా బాగా వస్తుంది అండ్ మనకి కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది అనమాట అంత అలాగా కట్ చేసుకునే కంటే ఆ కటర్ వల్ల ఈజీగా అయిపోతుంది సో ఇలా బ్రౌన్ వచ్చేసిన తర్వాత ఇది ఒక మసాలా అనమాట మసాలా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర ధనియాలు గసగసాలు అల్లం వెల్లుల్లి అంటే నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు లేదా అల్లం వెల్లుల్లి ఇలా దీంట్లో అన్న వేసేయచ్చు అండ్ చెక్క కొంచెం వేయాలి అండ్ లవంగం కొంచెం వేయాలి అలాగే దాల్చిన చెక్క అండ్ ఇలాచి ఒక రెండు వేసుకోవాలి అదంతా కలిపేసి మిక్సీ వేసేసి ఒక చిన్న టమాటో అండ్ ఆనియన్ అదంతా పేస్ట్ అనమాట ఇది ఈ పేస్ట్లోనే మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది అనమాట అస్సలు మిస్ అవ్వకుండా నేను చెప్పే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా ఈ పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇస్తుంది సో పసుపు కారం కూడా మనం వేసేసుకున్నాము అండ్ ఉప్పు కూడా వేసేసుకొని ఇది మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఓపెన్ చేసుకోవాలన్నమాట అప్పటికి కొంచెం అడుగు అంటుకుంటుంది అడుగు అంటుకున్నట్లయితే అది మసాలా అనేది మంచిగా వేగుతుందని అర్థం అనమాట మరీ ఎక్కువ ఏమి అడుగు అంటుకోదు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇలా కొంచెం మగ్గుతుంది సో ఇలా మగ్గిన తర్వాత మనం మనం ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాం అనమాట చికెన్ని సో ఆ చికెన్ని దీంట్లో వేసేసుకోవడమే మీరు ఒక్కసారి ఆ పేస్ట్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఇంకా తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను లేకపోతే మీరు కామెంట్ చేసినట్లయితే ఆ పేస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని మీరు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను మీకు కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకసారి మీరు కూడా చేసి చూడండి అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆ పేస్ట్ వల్లే టేస్ట్ అనమాట సో ఆ మసాలా వల్ల బాగా టేస్ట్ వస్తుంది మనకి కర్రీ అనేది సో అది మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇలా కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయిల్ ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి సారీ సో ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకొని మనం మంచిగా పెట్టేసుకోవాలన్నమాట సో ఒక్కసారి ఓపెన్ చేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాం మనం సో వా అది తగినంత వాటర్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి సో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే చికెన్ కూడా బేగానే అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు బాగుంటుంది చికెన్ సో ఎవరికి ఏ కర్రీ ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు మటనా ఆ ఫిష్ ఆ ఫ్రాన్సా క్రాప్సా ఇంకా చాలా ఉంటాయి కదా సో ఏ కర్రీ ఇష్టమో మంచిగా అయితే కామెంట్ చేయండి నాకైతే మటన్ మటన్లో కాళ్ళు ఉంటాయి కదా సో అవంటే ఇష్టం అనమాట ఆ రెసిపీ కూడా నేను ఒకసారి షేర్ చేశాను మీకు సో ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఆ గుండెకాయ ముక్కు ఉంటుంది కదా అది వేసేసుకొని ఇప్పుడు వేసుకోవాలన్నమాట అది ఫస్ట్లోనే వేసుకోకూడదు ఎందుకంటే అది వెంటనే అయిపోతుంది అనమాట సో ఫస్ట్లో వేసుకుంటే కొంచెం అది బాగోదు సో ఇప్పుడే వేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి కొంచెం మనకి దగ్గరకు వచ్చిన తర్వాత చికెన్ మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా వేసేసుకోవడమే సో చికెన్ మసాలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ తెలిసిందే కదా కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఇంకొంచెం పల్చగా ఉంది కాబట్టి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మనం ఉంచుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత ఇలా మంచిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అసలు కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరనమాట ఎంతమందికి ఇష్టం కొత్తిమీర వేస్తే కర్రీస్లో కూడా చెప్పండి సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట కర్రీ లుక్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే అసలు అదిరిపోతుందనమాట అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంట ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆ మసాలాస్ అవి అవి మొత్తం ఒకసారి విని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చెప్తారు బాగుందండి వీడియో మా అమ్మ చేసే వంటలు చాలా బాగుంటాయి తప్పకుండా మా అమ్మ ఎలా ఎలా అయితే చేసిందో నేను అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా సో తూచా తప్పకుండా మీరు కూడా అలాగే పాటిస్తే టేస్టీగా వస్తుంది అన్నమాట సో ఫిష్ కర్రీ అండ్ చికెన్ కర్రీ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అండ్ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చినా కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది సో ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి టాటా